విద్యార్థి దశ నుండే సామాజిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని దర్శి తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ సూచించారు. దర్శిపట్నంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తహసీల్దార్ విద్యార్థులతో ముచ్చటించారు. ముందుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన తహసీల్దార్ విద్యార్థులకు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. హెడ్ మాస్టర్ కాదర్మస్తాన్, న్యాయవాది పరిటాల సురేష్, పలువురు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ ముందు నాకు నేను పరిచయం చేసుకోవాలి. నాకు నేను పరిచయం అంటే వారు చెప్పినట్టు నా పేరు మాత్రమే మీకు తెలుస్తుంది, శ్రావణ్ కుమార్ అని. అలాగే మండల తహసీల్దార్ అనేది నా హోదా. తహసీల్దార్ అనే పదము ఇంతమంది తెలుసు. మండల తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ అంటే ఎప్పుడైనా విన్నారా? సినిమాలో నాని చూసి ఏమన్నా అట్లా వచ్చారా? లేదు కదా. అంటే ఇక్కడ వారు పరిచయం వేదిక మీద పరిచయం చేసినప్పుడు తహసీల్దార్ అనే పదం వాడినప్పుడు మీకు ముందుగా విద్యార్థులు చిన్నారుల్లో కలగాల్సిన ప్రశ్న ఏంటంటే అసలు తహసీల్దార్ అంటే ఏంటి అనేది ప్రశ్నించాడు. అంటే నేను అనేది ఏంటంటే ప్రశ్నించే గుణం చిన్నతనం నుంచే రావాలి. చిన్నతనంలో అంటే మీకు కనిపించే ప్రతి కొత్త ప్రదేశం కానీ, కొత్త పరిచయం కానీ, కొత్త పదం కానీ అంటే ఏమిటి అని ఒక్కసారి మనం ప్రశ్నిస్తే దానికి సమాధానం మీకు వెతుక్కుంటారు. అంటే చిన్నవాళ్ళు ఇక్కడ ఎవరైతే ఉంటారో రకరకాల 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళ వయసు క్రమేణా పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క మానసిక వికాసం కానీ, ఆలోచన వికాసం కానీ అన్నీ కూడా సబ్జెక్టే కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ చిన్నవాళ్ళు చెప్పేది ఒకటే పదం ఏంటంటే బుక్లో చదివితే వచ్చే నాలెడ్జ్ కంటే ప్రకృతిని గమనించడం, చుట్టుపక్కల వాళ్ళని గమనించడం వచ్చే నాలెడ్జ్ చాలా జీవితంలో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఉదాహరణకు నేను ప్రసంగించేది ఎట్లా ప్రసంగిస్తున్నాను? మైక్ ద్వారా ప్రసంగిస్తున్నాను. మైక్ ద్వారా ప్రసంగిస్తున్నాను అంటే నేను మాట్లాడే శబ్ద తరంగాలు ఏవైతే ఉంటాయో, నేను మాట్లాడే భావం ద్వారా మిక్స్ వల్ల వచ్చే వాయిస్ ఏవైతే ఉంటుందో, ఈ మైక్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎట్లా యాంప్లిఫై అవుతుంది, మీకు ఎలా పెరుగుతుంది, నా వాయిస్ ఆ చిత్త చివరి వరకు ఎలా వినిపిస్తుంది, అదే నేను మైక్ తీసేస్తే వినపడుతుందా? మరి మైక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దీనిలో ఉన్న శాస్త్ర సాంకేతికత ఏంటి? ఇప్పుడు విన్నారా? ఎప్పుడైనా ఆలోచించారా? లేదు. సో నేను ఏమంటానంటే ప్రతి చిన్న చర్య మీ చిన్న చిన్న బ్రెయిన్కి ఏవైతే వస్తుందో, మీరు చూసే కళ్ళు చాలా స్వచ్ఛమైన కళ్ళు, అంటే మీకు ఏది కుళ్ళు కుదంతో అలాంటివి ఏమి ఉండవు, చాలా నీట్గా ఉంటారు మనసు ఆ ఏజ్ అంతా కూడా. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఓపిక Like, share, subscribe, and get notification.